ఇక్కడ అని మీకు వెంట డౌట్. చాలామంది తెలిసి తెలియక ఒక అజ్ఞానమో లేకపోతే ఒక అవహేళమో, ఇక్కడ ఉంటే చాలు స్వామి అసలు ఇవన్నీ ఏమక్కర్లేదు అంటాడు వాడు. అంటే నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనుకోండి, వాళ్ళ అమ్మని పిలిచి అమ్మ ఇక్కడ ఉంటే చాలు ఇంకేది భోజనం పెట్టదు అని చెప్తాను. ఇక్కడ ఉంటే చాలు కదా, ఇంక భోజనం ఎందుకు, నేను తిన్నానని ఫీలింగ్ ఉంటే చాలు కదా, చెడుకు వెళ్ళిపోద్ది ఇంక భోజనం చేయక్కర్లేదు కదా. దీన్ని పైత్యము అంటారు. కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఇదంతా శాస్త్రం ఒప్పుకోదు. నీ యొక్క పనికి మాలిన తెలివితేటలు దేవుడి దగ్గర చూపించడం కుదరదు. హిరణ్య కశ్యపుడు అంతటి వాడు చూపించడు ఏమైంది, కాబట్టి అలాంటి వేషాలు ఏమి వేయిపో. మనం చంటి పిల్లోని ఎత్తుకుని ఐ లవ్ యూ ఐ లైక్ యూ ఐ లవ్ యూ అని ఇలా ఇలా వాడిని ఇలా ఊపి ముద్దులు పెట్టుకుంటే వాడు ఏడుస్తున్నాడు, మళ్ళీ ముద్దులు పెట్టుకున్నాడు, వాడు ఏడు పాపుతాడా. వాడికి ఆ టైంలో కావాల్సింది ఏంటి, ముద్దలు ముద్దులు కాదు కదా. కొంచెం నా భాషలో చెప్తాను, లవ్ మీన్స్ గివ్, లవ్ మీన్స్ గివ్, ఇవ్వడమే లవ్ కదా. సో వాడికి ఏం కావాలో అది ఇవ్వాలి. మరి ఇప్పుడు దేవుడు తిని తిండి మానేమన్నాడు ఏంటండి, బాగా తిని బతియమని చెప్పారు పలానా ఆయన అని చెప్తాడు, ఏదో దేవుడి పేరు చెప్పి ఏదో బాబా పేరు చెప్పి. అసలు బాబా చెప్పినా లేకపోతే ఇంకొక సాధువు చెప్పినా ఇంకో స్వామి చెప్పినా శాస్త్రంలో ఉండాలే. రోడ్డుకి మధ్యలో వెళ్ళమని మా తాతయ్య చెప్పాడు, అవుద్దా. నీ తాతయ్యకి 78 ఏళ్ళు, ఆ రోడ్డు మీద నుంచి ఉన్న ట్రాఫిక్ పోలీస్కి 28 ఏళ్ళు, ఎవరి మాట చెల్లుద్ది, ఏ ఎందుకని ఎందుకని. నీ తాతయ్య ఏజ్లో పెద్దోడు అంతే, రూల్స్ తెలియదు అతను కదా. కాబట్టి మనం 28 ఏళ్ళ పోలీస్ మాట వినాలా, 78 ఏళ్ళ తాత మాట వినాలా, ఏ ఎందుకని. అది రోడ్డు రూల్ కదా. కాబట్టి మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సింది గాడ్ రూల్. అసలు ఎందుకండి తిండి మానేయడం అన్యాయంగాను అంటారా, దాన్ని సమాధానం ఉంది. ఏంటి సమాధానం అంటే, మొన్న మనం అనుకున్నాం ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, ఎక్కడ చచ్చిపోతాం తెలియదు, ఎన్నిటికి చచ్చిపోతాం తెలియదు. మరి ఆ చచ్చిపోయేటప్పుడు ఇలా ఫ్యాన్ పెట్టుకుని హ్యాపీగా వస్తాను సార్ అని చెప్పి చచ్చిపోవడం కుదురుద్దా, ఉంటానమ్మా అని కుదురుద్దా, నీకు వాళ్ళకి పిల్లలకి మనవరాలకి చెప్పేసి నీకు చచ్చిపోతున్నాను అని చెప్పడం కుదురుద్దా. రాత్రి రైల్లో పడుకున్నారు అయినా చచ్చిపోతారు, పొద్దున్నే మీరు ఫ్లైట్ ఎక్కారు అయినా చచ్చిపోతారు, హెలికాప్టర్ ఎక్కారు అయినా చచ్చిపోతారు.